షుగర్ వ్యాధి వల్ల మీ పుండ్లు మానటం లేదా? అయితే హేల్మేరాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్కారం వేణు కళ్యాణ్ గారు. నమస్కారం. చాలామంది బిజినెస్లోకి వచ్చేటప్పటికి అతిపెద్ద టాపిక్ ఏదైనా ఉంది అని అంటే సేల్ క్లోజ్ అవ్వట్లేదు, ఫోకస్డ్గా చేస్తున్నా కూడా ఎక్కడో ఫెయిల్యూర్ కనిపిస్తుంది అండ్ కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ కూడా దాని మీద రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చేటప్పుడు మనం ఏం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనే దాని మీద కూడా కొంత అవగాహన కూడా ఉండదు, కానీ సేల్ క్లోజ్ అవ్వట్లేదు అనేటువంటి కంప్లైంట్ అయితే చేస్తూ ఉంటారు. రియాలిటీ మాట్లాడుకోవాలి అనుకుంటే ఓనర్స్కి మాత్రమే తెలుస్తూ ఉంటుంది కష్టం ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం అసోసియేట్ అయ్యి కొంతమందిని పెట్టుకుంటాం మనతో పాటు సేల్ క్లోజ్ చేయడానికి అని చెప్పేసి, ఏజెంట్స్ కావచ్చు, సేల్స్ టీమ్ కావచ్చు. అవును. సో ఆ టీం దగ్గర నుంచి మనకు ఆ రిజల్ట్ అవుట్కమ్ బయటికి రానప్పుడు లోపల ఫీలింగ్స్ ఏది ఉన్నా సరే కొంచెం స్మైల్ తోటి ఇరిటేటింగ్గా ఉన్నా కూడా ఏదో మేనేజ్ చేస్తూ బతికేస్తాము. అలానే కాకుండా ఈ సేల్స్ క్లోజ్ అవ్వడానికి ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే బెటర్గా ఉంటుందండి? స్ట్రాటజీ కన్నా ఈరోజు ఈ వీడియోలో ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా, హార్ట్ టచింగ్ ఎగ్జాంపుల్ అనమాట, చాలా రియలైజేషన్ ఎగ్జాంపుల్. స్పెషల్లీ ఈరోజు చాలామంది బిజినెస్ ఓనర్స్ ఈ వీడియో చూసిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతారు, అండ్ ఎవరైతే సేల్స్ టీమ్ చూసిన తర్వాత చాలా రియలైజ్ అవుతారు. ఒక ఓనర్ ఉన్నాడు, సూపర్ మార్కెట్స్ అతనికి ఉన్నాయి, ఒక 2-3 బ్రాంచెస్ బాగానే నడుస్తున్నాయి, బిజినెస్ ఇంకా ఎక్స్పెన్షన్ చేయాలని ఇంకొక 3-4 బ్రాంచెస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. స్టాఫ్ కావాలి, సేల్స్ స్టాఫ్. సో న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చారు, సో మేము సేల్స్ స్టాఫ్ అనేది హైర్ చేసుకోవాలనుకుంటున్నాము, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయొచ్చు, కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్ MBA చదివి ఉండాలి అండ్ మంచి కాలేజీలో అది కూడా చదివే ఉండాలి. ఎందుకంటే ఈరోజు చాలా మటుకు సేల్స్ అంటే ఒక వన్ ఆఫ్ ద మిత్ ఏంటంటే మంచి చదువుకున్న వాళ్ళే ఎక్కువ సేల్స్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట. సో ఈ పర్సన్ కూడా అలానే మిత్రులు ఉండారు, MBA చదువుకున్న క్యాండిడేట్ మనం హైర్ చేసుకుంటే బాగుంటుంది, అలానే మంచి కాలేజ్ నుంచి హైర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని అనుకున్నాడు. సో న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చారు, డిఫరెంట్ పీపుల్ అనేది ఇంటర్వ్యూస్కి రావడం స్టార్ట్ అయిందనమాట. పొద్దున్నుంచి ఇంటర్వ్యూస్ రౌండ్స్ బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటున్నాడు. ఇక ఒక 10 మంది పోయిన తర్వాత ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. ఇట్లా ఈ ఓనర్ అడిగాడు అనమాట, రెజ్యూమ్ ఇవ్వని. లేదు. సరే పోనీ, ఏ కాలేజీలో MBA చేసినావు చెప్పు. నేను చేయలే. సరే పోనీ, మరి నువ్వు ఇంటర్వ్యూలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం, రెజ్యూమ్ ఉండాలి, దాని తర్వాత MBA ఉండాలి, అది కూడా మంచి కాలేజీలు వేయాలి, ఈ 3 కూడా నీ దగ్గర లేవు కదా బాబు, మరి నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్స్తో నీ జాబ్కి వచ్చినావు, నీ టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు, నా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఫీల్ అయ్యాడు అతను. అతను ఒకటే మాట అన్నాడు, సార్ ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళకే మీరు ఈ జాబ్ ఇస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది, మీరు ఒకసారి మాలాంటి వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, డెఫినెట్గా మీ సూపర్ మార్కెట్లో సేల్స్ అనేది నేను ఇంక్రీజ్ చేసి చూపిస్తాను, ఒకవేళ 1 month నాకు టైం ఇచ్చిన తర్వాత నేను సేల్స్ ఇంక్రీజ్ చేయకపోతే నాకు శాలరీ ఇవ్వకండి అని అన్నాడు. బా, చాలా పెద్ద పాయింట్ ఏంటంటే సేల్స్లో ఎవరైతే ఈరోజు ఉన్నారో అండ్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు చాలా గోల్డెన్ స్టేట్మెంట్, గోల్డెన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డోంట్ డిపెండ్ ఆన్ శాలరీ, డిపెండ్ ఆన్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్. సేల్స్లో అట్లాంటి అవకాశం ఉంది, వేరే అకౌంటెంట్కి కావచ్చు, ఆపరేషన్స్కి సంబంధించిన కావచ్చు, హెచ్ఆర్కి కావచ్చు, ఇన్సెంటివ్స్ అనేది ఉండవండి. ఎక్స్ట్రా వాళ్ళకి శాలరీకి మించి ఇన్కమ్ సంపాదించిన కెపాసిటీ అక్కడ ఉండదు, వాళ్ళు కష్టపడ్డా ఉండదు, అక్కడ ఆప్షన్ చేయలేం, మనం క్రియేట్ చేయలేం. కానీ సేల్స్ ఒక్కటి అలాంటి డిపార్ట్మెంటు, ఎక్కువ ఆ జాబ్కి వచ్చే వాళ్ళు శాలరీ పైన డిపెండ్ కావద్దు, ఎక్కువ ఇన్సెంటివ్స్ పైన డిపెండ్ కావాలన్నమాట. అరే నేను ఎంత ఎక్కువ చేసుకుంటే నాకు ఎంత ఎక్కువ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి అట్లా ఆలోచించాలి. సో ఈ అబ్బాయి ఆ మాట అన్నాడు, సార్ నాకు శాలరీ అనేది నేను చేస్తేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి, ఎందుకంటే నేను కాంట్రిబ్యూట్ చేస్తాను కదా, మీరు నాకు కాంట్రిబ్యూట్ చేస్తారు అట్లా చెప్పాడు అనమాట. నాకు నచ్చింది ఆ పాయింట్, ఎందుకనంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే నాకు కావాలి, ఎందుకంటే శాలరీ పైన డిపెండెంట్ కావద్దు, నేను ఎక్స్ట్రా సేల్స్ చేస్తే నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, లేదంటే సేల్స్ చేస్తేనే నాకు ఇన్కమ్ వస్తుంది, అట్లాంటి వాళ్ళు ఉంటేనే నేను హైర్ చేసుకుంటాను మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. దాని తర్వాత అతను హైర్ చేసేసుకున్నాడు. ఓకే, ఒక 1 month గడిచిపోయింది. ఈయనకి 6 స్టోర్స్ ఉన్నాయి కదా, 6 స్టోర్స్ నుంచి రిపోర్ట్ తెప్పించింది అనమాట, ఒక్కొక్క స్టోర్కి ఎంత టర్న్ ఓవర్ ఈ 1 monthలో జరిగిందని. 5 స్టోర్స్ వచ్చేసి లక్ష టర్న్ ఓవర్ జరిగిందండి, ఒక్క స్టోర్లో మాత్రమే 3 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. షాక్ అయిపోయాడు ఇతను, అరే అట్లెట్లా అయిపోయింది అని ఎంక్వైరీ చేస్తే ఆ ఒక్క స్టోర్ ఏదైతే ఉంది కదా, ఈ అబ్బాయి ఏదైతే స్టోర్లో జాబ్ చేస్తున్నాడో ఆ స్టోర్లోనే అనమాట. ఇతనికి డౌట్ వచ్చింది, ఈ అబ్బాయి ఏదైనా మోసం అయితే కస్టమర్కి చేయట్లేదు కదా, ఫేక్ చెప్పైతే అమ్మట్లేదు కదా అని చెప్పేసి ఒకరోజు పొద్దున్నే వెళ్ళాడు అనమాట సర్ప్రైజ్ చేయడానికి. వెళ్ళి ఆ స్టోర్ అబ్బాయి ఎప్పటిలాగా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకొని అక్కడ కస్టమర్స్కి ప్రోడక్ట్స్ అవి ఇవి చూపిస్తున్నాడు అనమాట. ఇతను వెళ్ళి కార్నర్ని చూసుకొని అబ్జర్వ్ చేస్తుండు, ఈ అబ్బాయి ఏం చెప్పి అమ్ముతున్నాడు, ఇంతకీ సేల్స్ ఎట్లా పెరిగినాయి అని అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడే ఒక పెద్ద మనిషి వాకిన్ అయ్యాడు అనమాట. వాకిన్ అయిన తర్వాత అక్కడ వెతుకుంటా ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి మధ్యలో పెద్ద మనిషి మధ్యలో ఏదో కన్వర్జేషన్ నడుస్తుంది, ఏం నడుస్తుంది అనేది ఇతనికి తెలియదు, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు, అప్పటికే ఈ పెద్ద మనిషికి ఈ అబ్బాయి చేపలు పట్టే గ్యాలం ఏదైతే ఉంది కదా आ ग्यालम अने अम्मा बिजनेस ओनर षाकन अरे मन स्टोर मतलब मोस्ट एक्सपेंसिव आइटम एदे चापल पट्टे ग्यालमेद मनि की अंत ईजी अम्मेसी अर्थम सर पोनी एदे मंचिने अम्माडन रिलैक्स इट्ला कूर्चोनि चूस्तुन्नाडु मल्ला पेद्द मनिषि बिल कौंटर दग्गरिकि वच्ची बिल पे चेसी बयटिकि पोतुंटे इप्पुडु मल्ला ई अब्बायि एवरु सार ओक निमिषं करेंडि चापल बट्टे अयिते गालम अयिते कोन्नारु चापल आटोमेटिक अयिते वडे कदा सार दीनिकि ना दग्गर ओक फुड कूडा उंदी ई फुड पेडिते आटोमेटिक चापल पडि नन्नु तीसुकुपोवो अंटे सार गिदि कूडा तीसुकोनि बागुंटदि अरे करेक्टे ने नेंदुकु मर्चिपोयाने सर इच्चेसे बाबू अनि चेप्पेसि इदि कूडा पैक चेसुकोनि ग्यालम कूडा पैक चेसुकोनि बयटिकि स्टोर बयटिकि वेल्लिपोयाडु सर ओक निमिषं रंडि ओक निमिषं मल्लेंदि नेनु मर्चिपोयानु लेले चाला पेद्ददे मर्चिपोयारु मेरु करेंडि मीरु चापलु पट्टिन तर्वात देंट्लो वेस्तारु सर बाक्स लेयाली कदा अट्लांटि मंची बाक्स उंदि ना दग्गर इल्ल चापलु वेसारु अनुकोंडि चाला रोजुल वरकु उंटदि चाला स्टैंडर्ड बाक्स सर इदि कूडा तीसुकोंडि बागुंटदि अय्यो नेनु मर्चिपोयानु थैंक यू फॉर रिमाइंडिंग अनि चेप्पेसि बाक्स कूडा तीसुकुन्नाडु फुड కూడా తీసుకుని గ్యాలం కూడా తీసుకుని మొత్తం ప్యాక్ చేసుకొని పోయి కార్ లో కూర్చున్నాడు బిల్ పే చేసి కార్ స్టార్ట్ చేస్తుంటే మళ్ళా టక్ 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 గ్లాస్ డౌన్ చేసింది ఏమైంది మనం మర్చిపోయినా ఒకటి మర్చిపోయారు దాన్ని దిగిరండి ఒకసారి స్టోర్ లోకి రండి ఏమైంది మీరు చాలా సేపు అక్కడ కూర్చుంటారు కదా సార్ ఫుడ్ కూడా తీసుకున్నారు మీరు చాపలకి ఒక్కొక్క చాప ఒక గంటకి పడుతుంది 2 గంటలకు పడుతుంది మరి అంత సేపు మీరు అక్కడ ఎండలో కూర్చొని మీరు చాపలు పడుతున్నప్పుడు మీకు కూడా ఆకలి అవుతది కదా సార్ కొంచెం ఏమైనా ఫుడ్ తీసుకోండి బిస్కెట్లు శాండ్విచ్ అట్లాంటిది కరెక్టే నా గురించి నువ్వు ఇంతగానే ఆలోచిస్తు నిజంగా ఒక చాపకి 5 నిమిషాలు అయితే పడదు చాలా పేషెన్స్ తో కూడుకునేది అన్నమాట ఏది హంటింగ్ చేయడం సరే నాకు కూడా ఫుడ్ ఇచ్చేసి అన్నాడు ప్యాకేజ్ చేసుకున్నాడు మళ్ళీ వెళ్ళి కార్లో కొర్చుకున్నాడు స్టార్ట్ చేసేసాడు కార్ ఇప్పుడు పార్కింగ్ లో నుంచి తీస్తుంటే మళ్ళీ వచ్చాడు అతను రండి ఏమైంది మీరు ఇంకొకటి మర్చిపోయారు రండి ఒకసారి రండి అని చెప్పేసి మళ్ళీ ఏమి ఇచ్చిండు తెలుసా గొడుగిచ్చి సార్ మీరు చేపలు పడుతున్నప్పుడు ఎండలో కూర్చున్నప్పుడు కొంచెం ఆలోచించండి జరా మంచి కాలు మీద కాలు వేసుకొని మంచి గొడుగు కింద కూర్చొని పడుతుంటే ఆ ఫిలిమ్స్ లో హీరోస్ ఉంటారు అట్లా కనిపిస్తారు సార్ మీరు మంచిగా ఉంటది ఒకసారి ఈ గొడుగు స్ట్రాంగ్ గొడుగు ఇది ఒక్కసారి పాతే మళ్ళీ గేత గాలి వచ్చినా పోదు కరెక్టే కదా నా గురించి ఇంత ఆలోచించిన ఎండ దెబ్బ మస్తు తాకిపోతే ఎట్లా ఈ గొడుగుడి అని చెప్పేసి గొడుగు కూడా తీసుకొని మొత్తం ఈసారి పోనీకి రెడీ అయిపోయి కార్ కూడా స్టార్ట్ చేసుకొని మొత్తం ఇట్లా పోతుంటే వచ్చి మళ్ళీ ఆగండి కారు ముంగట మళ్ళీ మర్చిపోయినా ఒక్కటే మర్చిపోయారు ఇది ఒక్కటి ఉంటే ఇక ఏం కాదు మీకు ప్రాబ్లం ఏందది చూడండి ఎండ చాలా ఘోరంగా కొడుతుంది సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ సన్ స్క్రీన్ లోషన్ కూడా ఇచ్చాడు దాని తర్వాత ఇక మొత్తం నువ్వు ఇక ఇది కూడా తీసేసుకొని బిల్ పే చేసేసి ఇక వెళ్ళిపోయాడు కొంతమందికి డౌట్ రావచ్చు వీడియో చూస్తున్నప్పుడు అది ఏదో ఒకటే బ్యాక్ టు బ్యాక్ చెప్పొచ్చు కదా అంటే అతను కూడా ఆలోచిస్తున్నాడు అనమాట ఇంకేమమ్మొచ్చు అని చెప్పి అందుకోసం ఆ టైం గ్యాప్లో అతను వెళ్ళిపోతున్నాడు అక్కడ బట్ ఏదైతే ఇది సేల్స్ అయితే అయినాయి కదా సో ఇది కూడా కొనుక్కొని ఆ పర్సన్ ఫైనల్గా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ బిజినెస్ ఓనర్ ఉన్నాడు కదా ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు ఇక ఆ బిజినెస్ ఓనరు ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బాయిని ఇట్లా కౌగిలించుకొని మనసులో ఫీలింగ్ అనమాట నాకే కనుక అమ్మాయి ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేస్తా అనేది లోపల ఫీలింగ్ వచ్చింది అనమాట కానీ అతనికి ఎంగే అనమాట పిల్లలు కూడా సో ఇతనికి ఎంత బాగా నచ్చిందంటే బాబు నువ్వు అసలు ఏందని చేపలు బట్టి ఆ గ్యాలం కొనడానికి వస్తే నువ్వు బ్యాక్ టు బ్యాక్ ఏం చేస్తున్నావు ఇన్ని గణం అమ్ముకుంటూ వచ్చినావు అనమాట ఫస్ట్ గ్యాలం అమ్మినావు తర్వాత నువ్వు ఫుడ్ అమ్మినావు దాని తర్వాత నువ్వు ఏమమ్మినావు బాస్కెట్ అమ్మినావు దాని తర్వాత మళ్ళీ నీ ఆయనకు సంబంధించిన ఫుడ్ అమ్మినావు మళ్ళీ గొడుగు మళ్ళీ దాని తర్వాత ఏంది సన్ స్క్రీన్ లోషన్ ఇన్ని గణం అమ్మినావు నిజంగా గ్రేట్ బాబు నువ్వు చాలా గ్రేట్ ఒక పర్సన్ గ్యాలం కొనడానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ ఇన్ని అమ్మడం అనేది చాలా గ్రేట్ సార్ ఏమన్నారు మళ్ళొకసారి రిపీట్ చేయండి అదే ఒక పర్సన్ గ్యాలం కొనడానికి వస్తే నువ్వు ఇన్ని గణం అమ్మడం బ్యాక్ టు బ్యాక్ చాలా గ్రేట్ మీకు ఎవరు చెప్పారు ఆ పర్సన్ చేపలు పట్టే గ్యాలం కొనడానికి వచ్చిండని చేపలు పట్టే గ్యాలం కొనడానికి కూడా రాలే సండే కదా టైంపాస్ కావాలని చెప్పేసి పొద్దున్నే ఒక న్యూస్ పేపర్ కొనడానికి వచ్చిండు నేనన్నా సార్ ఎన్ని రోజుల నుంచి న్యూస్ పేపర్ చదువుతారు సార్ చూస్తుంటే ఇంత ఏజ్ అయింది పక్కకి ఒక మంచి బీచ్ ఉంది ఎప్పుడన్నా పోయి అక్కడ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చేపలు పట్టి దాని తర్వాత మేడం పోయి ఇచ్చి మేడం వండితే మీ చేతులతో పట్టి తిన్న ఫీలింగ్ ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా ఎప్పుడన్నా చేసానంటే అరే నిజంగా కదా పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా నేను ఇట్లా ఎందుకు ఆలోచించాలి న్యూస్ పేపర్ పక్కన పెట్టండి ఈ గ్యాలం తీసుకోండి అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ గేమ్ అంతా అని అన్నాడు అనమాట అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ స్టోరీ కన్వర్జేషన్లో మొత్తంలో కూడా ఎప్పుడే కానీ ఒక సేల్స్ పీపుల్కి డిగ్రీ అనేది ఇంపార్టెంట్ కాదండి కస్టమర్ ఒక నీడ్ ఐడెంటిఫికేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీడ్ ఐడెంటిఫికేషన్ సెకండ్ పాయింట్ ఏంటంటే నీడ్ క్రియేషన్ ఇప్పుడు ఆ పర్సన్కి చేపలు పట్టే గ్యాలము మిగతా ఐటమ్స్ అనేది నీడ్ ఉండేనా లేకుండే కానీ ఈ పర్సన్ క్రియేట్ చేశాడు ఒకటి అవతలలోకి నీడ్ అన్నా క్రియేట్ చేయాలి రెండోది అవతలలో నీడ్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది అప్పచెప్పాలి అంటే సేల్ చేయాలి ఇక్కడ ఏమైతుందో తెలుసా చాలా మట్టుకు సేల్స్ టీమ్ ఎవరైతే మార్కెట్లో ఉన్నారో ఈ మధ్యకాలంలో అందరు గారు కొంతమంది నీడ్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారండి. ఫస్ట్ థింగ్ సరే పోనీ నీడ్ క్రియేట్ చేయలే అవతలలోకి వదిలేసండి, అవతలలోకి నీడ్ ఉందని కూడా ముందల నుంచి వస్తారు కదండి, దాన్ని కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. పాపం అవతలలో ముందల నుంచి నాకు ఈ అవసరం ఉంది నాకు ఈ అవసరం ఉంది అని అంటే ఇలా ఎట్లుంటుంది అంటే యాటిట్యూడ్, సరే నాకేంది ఓకే ఫైన్ గింతే ఉంది మా దగ్గర తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు, ఇట్లా బిహేవియర్ ఉందన్నమాట. ఎప్పుడైతే అవతలలో నీడ్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి మన సర్వీస్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఎట్లా యూస్ఫుల్ అవుతుందో కనెక్ట్ చేసి మనం అమ్మినప్పుడు నిజంగా అది మ్యూచువల్ బెనిఫిట్ కింద వాల్యూ ఎక్స్చేంజ్ అనేది అయినట్టు లెక్క. ఇక్కడ చాలామంది సేల్స్ వాళ్ళు లోపల చాలా మిత్తు అతిపెద్దది ఏముందో తెలుసా అండి, నేను అమ్ముకుంటున్నా అనే ఫీలింగ్ ఉంది, నేను సేల్ చేస్తున్నా నేను అమ్ముకుంటున్నా అనే ఫీలింగ్ ఉంది. అట్లా ఉండొద్దు, ఎందుకు తెలుసా ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది కదండి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుందని అంటే దానికి గర్వంగా ఫీల్ కావాలి, నేను అవతలోని ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. అవతలలో పాపం ఫీల్ అవుతున్నా కూడా మనం ఫీల్ కాకుండా ఇంకెక్కువ మనం చెప్పాలి, కానీ అవతలలో కన్నా ఇలా ఫీల్ అవుతాను నేను అమ్ముతున్నా వీళ్ళకని, అనవసరంగా నేను ఇలా అమ్ముతున్నా అనవసరంగా వీళ్ళకి నేను ఛార్జ్ చేస్తున్నా అని ఎక్కువ ఇలా ఫీల్ అయిపోతారు. గట్ట ఫీల్ అయితే సేల్స్లో ఉండొద్దు, పోయి ఇంకేదైనా చిన్న జాబ్ చేసుకుంటూ కూర్చోవాలి హ్యాపీగా. సేల్స్లో ఉన్నంటే గర్వంగా ఫీల్ కావాలి, బాడీ లాంగ్వేజ్ చేంజ్ కావాలి, ఆ టొనాలిటీ చేంజ్ కావాలి, ఆ ప్రౌడ్ మూమెంట్ రావాలి. అవతలలోకి నేను వాళ్ళ ప్రాబ్లంకి సంబంధించిన నా దగ్గర ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంది నేను ధైర్యంగా వాళ్ళకి నేను ఇస్తున్నా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే నేను ఇస్తున్నా అక్కడ మార్కెట్లో ఎవరి దగ్గర లేని బెస్ట్ నేను ఇస్తున్నాను ప్రౌడ్గా ఫీల్ అయినప్పుడు అలా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, సేల్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. అందుకోసం ఈ రోజు నుంచి చాలామంది గుర్తుపెట్టుకోవాలి ఈ స్టోరీ నుంచి మోరల్ ఏంటంటే, ఒకటి డిగ్రీలు మ్యాటర్ కాదు, టాలెంట్ స్కిల్ నాలెడ్జ్ ఇట్లాంటివన్నీ మ్యాటర్ అవుతాయి అనమాట. రెండోది వచ్చేసి ఏంటంటే అవతలో నీడ్ ఐడెంటిఫై చేయడం అనేది అదొక స్కిల్, అది ఎట్లా చేయాలని చెప్పేసి నేర్చుకోవాలన్నమాట. ఆస్కింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే నీడ్ క్రియేషన్, అవతలలోకి నీడ్ లేకుండా కూడా నీడ్ క్రియేట్ చేసి మనం ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ వాళ్ళకి అమ్మడం అనేది, ఇది రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట సేల్స్కి సంబంధించి. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వేణుకళ్యాణ్ గారు, థ్యాంక్ యూ.